హై వ్యూస్. ఈరోజు కోడికత్తి కేసు సంబంధించి విజయవాడలో ఎన్ఐఏ కోర్టు ఎంత దారుణం అంటే, ఆ కోర్టు చెప్పినటువంటి మాటలు వింటే దీని వెనుక ఒక పనికి మాలినోడు ఎవడన్నా స్కెచ్ గీస్తున్నాడా, లేదన్నప్పుడు ఇంకేదో దరిద్రమైన రాజకీయం ఉందనిపిస్తుంది నాకైతే. ఎప్పుడో 2019లో జరిగింది ఇన్సిడెంట్ అవునా, ఇది 2023 అవునా, ఇందులో బాధితుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. మీరు నమ్ముతారో లేదో కోర్టే షాకు. ఏంది అసలు ఇది అంత అంది? ఎందుకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ కాలేదట ఈ కేసులో? ఎన్ఐఏ లాయర్లు ఎవరైతే ఉన్నారో ఈ కేసు సంబంధించి, మేము జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ తీసుకున్నా రికార్డ్ చేశాను అంటున్నారు. కోర్టు ఏమైనా టేప్ రికార్డరా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన కోర్టుకు హాజరు కాకపోవటం ఏంటి? ముందు హాజరు కమ్మనండి. ముందు రేపు జనవరి 31వ తేదీన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సిందే. తర్వాత ఎవరైతే ఇక్కడ ఎక్యూజ్డ్ ఉన్నారో, శ్రీనివాస్ అతనికి బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ఓసీ ఇచ్చున్నారా? ఎందుకు ఇదంతా? తీసి పక్కన పెట్టండి. మనం మీరు గమనించినట్టయితే సీఎం క్యాంపస్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి శ్రీనివాస్ యొక్క తల్లిదండ్రులు వెళ్ళి, మా పిల్లోడికి బెయిల్ కావాలయ్యా, మీరు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇచ్చున్నారు. బట్ కోర్టు దాన్ని పక్కన పెట్టేసింది. అసలు ఇంతవరకు వాదోపాదనలు అసలు ఏం జరిగి ఉన్నాయి ఏంటని చెక్ చేస్తే ఎక్కడిదక్కడే ఉన్నట్టుగా ఉంది. మరి ఇన్నాళ్ళు బట్టి ఏం చేస్తున్నారు? కోర్టు అదే సీరియస్ అయింది. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఇందులో బాధితుడు, అతను కోర్టు హాజరు కావాలా, అతని వర్షం చెప్పాలా, అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి మొత్తం చెప్పాలా. తర్వాత ఇందులో సాక్షులుగా ఉన్నారని చెప్పేసి ఒక 50 మంది ఏదో సాక్షులు ఏదో తీసుకున్నారట. అందులో 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి వాళ్ళ సమ్మన్ చేసి మరలా రికార్డులు నమోదు చేయకపోవటం, లేదా చార్జ్షీట్లు లేకపోవటం, మళ్ళీ అక్కడ ఏదో మిస్ అయింది. ఇలా కొన్ని మిస్ అవటాలు, కొన్ని ఉండటాలు, అండ్ జగన్మోహన్ రెడ్డి నమోదు చేసినటువంటి అది ఏదైతే స్టేట్మెంట్ అది కూడా మళ్ళీ చార్జ్షీట్లు లేదట. సో అడుగడుగున నిర్లక్ష్యం, అండ్ మరో అడుగునగంటే ఏదో దాస్తూ ఉండటం. ఏంటి అసలు ఇది అంతా? అసలు అబ్బాయి శ్రీనివాస్ వాంటెడ్గా చేశాడా? శ్రీనివాస్ వెనక ఎవరున్నా ఉన్నారా? ఆ ఉన్న వాళ్ళు వచ్చేసి ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, అది తెలియాలి. అండ్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి తెలివి జరిగిందా, తెలివి జరిగిందా, అసలు ఏం జరిగింది? అండ్ ఆ రోజు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే హైదరాబాద్ అసలు ఎందుకు వెళ్ళున్నారు? అండ్ ఆ తర్వాత అసలు ఏమైంది? అండ్ ఆ తర్వాత వచ్చేసి కోర్టులో విచారణ సందర్భంగా చూసుకుంటున్నప్పుడు ఫాలోఅప్ అసలు ఎంతవరకు వచ్చింది? ఏంటి జగన్మోహన్ రెడ్డి అందులో ఫాలోఅప్ ఎంతవరకు చేస్తున్నాడు? ఏంటి ఇలా ఎన్నో ఇందులో ఉన్నాయన్నమాట. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు కోర్టు సీరియస్ అయింది. రానున్న రోజుల్లో దీన్ని వేగవంతం చేయబోతుంది. ఇందులో భాగంగా శ్రీనివాస్ గనక నోరు తెరిచి వాంటెడ్ కానీ అతని చేత ఎవరైనా కనుక చేపించారు కనుక ప్రూవ్ చే అతను కనుక కోర్టుకు నిరూపించగలిగితే మాత్రం మొత్తం కంపు కంపు అయిపోయింది. జగన్కి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఈ శ్రీనివాస్ చెప్పేదాన్ని నిజంగా కనుక ఉందని కోర్టు నమ్మినా, ఆ రకంగా అబ్బాయికి నార్కు అనాలిసిస్ టెస్టులు చేసినా, పాలిగ్రాఫ్ టెస్టులు చేసినా, అతను చెప్పేది మొత్తం నిజం చెప్పి తేలినా, దీని వెనక ఎవరున్నారేంటని చెప్పి బయటపడ్డా, కష్టం ఇంకా వైసీపీ. బట్ అసలు ఎవరేమి లేరు, ఆ పిచ్చోడు ఆ శ్రీనివాస వాంటెడ్ ఇదంతా చేసిన చెప్పి తేలినట్టయితే ఇంకా అబ్బాయికి మరి ఏం శిక్ష వేస్తారని చూద్దాం. బట్ బాధితుడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంతవరకు అసలు ఎందుకు వెళ్ళలేదంటే అర్థం కావట్లేదు. ఈయన వచ్చేసిన సీఎంగా ఉన్నాను, సో బిజీగా ఉన్నాను, నేను రాలేని చెప్పేసి హైదరాబాద్లో కోర్టుకు చెప్పున్నాడు. ఎందుకు విజయవాడ నుంచి ఆడకెళ్ళాలంటే ఎంత ఖర్చు ఏంటని చెప్పి అవన్నీ చెప్పున్నారు కాబట్టి. సరే వాళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది. బట్ ఇప్పుడు ఆయన ఉండే తాడపల్లె, ఆ పక్కన వచ్చేసి విజయవాడ కోర్టు, సో ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే పక్కనే కాబట్టి. సో అటెండ్ అవ్వక తప్పదు. రేపు జనవరి 31న కోర్టు ఏం చెప్పింది, ఈ కోడికత్తి కేసు అంత డ్రామానా, లేదన్నప్పుడు ఈ అబ్బాయి శ్రీనివాస వాంటెడ్గా చేశాడా, లేదన్నప్పుడు పక్క స్కెచ్చా, ఇవన్నీ కూడా తేరాల్సి ఉంది. సో బాధితుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనవరి 31వ తారీఖున కోర్టులో ఏం చెప్తారు, అందులో ఇందులో ఎక్యూజ్గా ఉన్నటువంటి శ్రీనివాస్ కోర్టులో ఏం చెప్తాడు, అవన్నీ రేపు జనవరి 31వ తారీఖున తేరాల్సి ఉంది.